మన పొదుటూరు వ్యాప్తంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇంటికే పరిమితమై ఉండాల్సిన ప్రాథమికమైన బాధ్యతను స్వీకరించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశ ప్రభుత్వం యొక్క ఆజ్ఞలను మీరు శిరసాహరించకుండా నాకేమవుతుందిలే, నాకెక్కడ వస్తుందిలే, వస్తే రానిలే, ఎప్పుడైనా మరణించాల్సిందే కదా, ఇటువంటి ఆలోచనలకు స్వస్తి పలికి నీ ప్రాణం నీకు చాలా అవసరం, నీ ఆరోగ్యం నీకు చాలా అవసరం, నీకంటే నీ కుటుంబానికి నీ ప్రాణంతో చాలా అవసరం. అన్నిటికీ మించి నీ వలన ఊరికి ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది, ఊరికే కాకుండా దేశానికే ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. అందుకే ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వ అధికారుల యొక్క మాటలను మనం పెరచబడి పెట్టకుండా ప్రజలైన మీరు వినాల్సిన అవసరం ఉంది. అందుకే మీ కొరకే మరొక్కసారి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా మీతో. నేను మార్కెట్కి సంబంధించి వేల మంది ఒకచోట గుమిగూడి ఇబ్బందులు జరిగే ప్రమాదం ఉందని భావించే ఆ మార్కెట్ను కూడా మేము అనిపించిన టెస్ట్లోకి మార్చినాం. అక్కడ కూడా మీరు ఎక్కువ మంది వస్తారని చెప్పి ఆ మార్కెట్ను కూడా మైతిపూర్ రోడ్లో ఒకచోట, విజయ్ కుమార్ రోడ్డుకు సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి అనిపించిన టై స్కూలు, ఇక్కడ రామేశ్వరం వసంతపేట గాంధీ రోడ్డు దిగువ భాగానికి సంబంధించి ఈ ప్రాంతంలో మున్సిపల్ ఆఫీస్కు సమీపంలో పార్కు కానీ అట్లా మూడు ప్రాంతాలలో మార్కెట్ని ఏర్పాటు చేసి జన సాంద్రతను తగ్గించి ఆ వైరస్ బారిన మన ప్రజలు పడకుండా కాపాడాలని ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం. అవసరం అనుకుంటే మీ ఇళ్లకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కూడా 4 రోజులకు 5 రోజులకు ఒక్కసారి కూరగాయలను ఆకుకూరలు చేరవేసే ప్రయత్నంలో కూడా ఆలోచిస్తూ ఉన్నాం. పారిశుద్ధ్యాన్ని అదుపులో ఉంచేదానికోసం 1,00,000 రూపాయలు పురపాలక సంఘం నుంచి ఖర్చు పెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నాం. అందుకు కావలసిన మెటీరియల్ అంతా కూడా కొనుగోలు చేసి ఉన్నాం. పారిశుద్ధ్య కార్మికులను పెంచి మీకు సేవలు అందించడానికి సంసిద్ధంగా ఉన్నాం. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ, హెల్త్ డిపార్ట్మెంటు, ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, ఒకరేమిటి యావత్ ప్రభుత్వమే మీ ఆరోగ్యాన్ని మీ ప్రాణాన్ని కాపాడే దానికోసం ప్రభుత్వ ఉద్యోగస్తులు వారి ప్రాణాలను పునంగా పెట్టినారు మీకోసం. మరి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీరు సహకరించాల్సిన బాధ్యత ఉందా లేదా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలకైనా మీ పైన ఉంది. దయచేసి మీరు చూపించే నిర్లక్ష్యం, మీరు చూపించే అశ్రద్ధ ఖరీదు ప్రాణం. మీకు కావాల్సిన అన్ని సకల సదుపాయాలను కూడా మీ వద్దకు చేరవేసే ప్రయత్నం మేము చేస్తాం. ఏ కూరగాయల ధరలు అయితే మీరు ఎక్కువ పెరిగినాయని చెప్పి బాధపడుతూ ఉన్నారో ఒక్కరోజులో నియంత్రించగలిగినాం. ఒకే ఒక రోజులో రేపటి నుంచి ఆ కూరగాయలు కూడా ఇంకా స్వల్పమైన ధరలకే మీరు కొనుగోలు చేయకుండా మీ ఇంటి వద్దకు వచ్చే ఏర్పాటే చేయబోతూ ఉన్నాం. దయచేసి పోలీసుకు, పురపాలక సంఘ సిబ్బందికి, డాక్టర్లకు, నర్సులకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, గ్రామ వాలంటీర్ వ్యవస్థకు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగస్తునికి మీరు సహకరించాలని చెప్పి హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.